అయితే బ్యాంక్ అకౌంట్ లేని వాడికి కూడా ఫేస్బుక్ అకౌంట్ ఉంది. 18 సంవత్సరాలు నిండితేనే మన ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుంది. కానీ 10 సంవత్సరాలు నిండినవాడు కూడా ఫేస్బుక్ విపరీతంగా వాడేస్తున్నాడు. అంటే ఆన్లైన్ ఆనందాలు, ఇంటర్నెట్ సరదాలు, ఫేస్బుక్ పరిచయాలు మనిషిని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. మరి ఏముంది ఆ ప్రపంచంలో అంటే అప్లోడింగ్లు, డౌన్లోడింగ్లు, లైక్లు, కామెంట్లు, చాటింగ్లు, షేరింగ్లు. అంతేకాదు పొద్దున్న ఎన్నింటికి లేచావు, ఏ పేస్ట్ పెట్టుకున్నావు, ఏం టిఫిన్ తిన్నావు, ఇడ్లీ తిన్నావా, దోశ తిన్నావా, దాంట్లోకి ఏం చిట్ని వేసుకున్నావు, ఇలాంటివెన్నో అనవసరమైన విషయాలను షేర్ చేసుకుంటుంది నేటి యువత. ప్రిలరా, ఏదైనా పొరపాటు చేస్తే మన పెద్దలు నీకు బుద్ధుందా, నీకు జ్ఞానం ఉందా అని తిట్టేవారు. కానీ ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఈజీగా అడిగేస్తున్నారు. అందుకే ఈరోజు కారు ముందు ఒక నిలబడి ఒక సెల్ఫీ తీసుకొని దిస్ ఈజ్ మై న్యూ కార్ అని ఫేస్బుక్లో అప్లోడ్ చేయగానే అది చూసిన అమ్మాయి వీని పెళ్లి చేసుకుంటే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయం పెంచుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. అమ్మాయి అందంగా రెడీ అయ్యి సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేయగానే ఫ్యూర్ కత్తిలాగా ఉందని కమిట్ అయిపోయిన అబ్బాయిలు ఉన్నారు. ఇలా హాయ్ అంటూ బాయ్ అంటూ పెరిగిన పరిచయాలు ముఖానికి ముసుగులు కప్పుకొని బైక్పై షికారు చేస్తున్నాయి. అంటే ఈ రోజుల్లో పద్ధతిగా పిల్లలు ఎవరు చూడట్లేదండి, అంతా ఫేస్బుక్లోనే చూస్తున్నారు. నటింట్లో ఎవరు సంబంధాలు చూడట్లేదండి, అంతా నెట్టింట్లోనే చూస్తున్నారు. మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయం, ఫేస్బుక్లో మీటింగ్, స్కైప్లో ఎంగేజ్మెంట్. ప్రిలరా, ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ప్రొఫైల్ చూడగానే వాళ్ళ శాలరీ చూసి, వాళ్ళ అందం చూసి కక్కుత్తి పడకండి. మీ సొమ్మేదో పోయినట్టు మీ కొంపేదో కాళ్ళట్టు సొల్లు కార్చకండి. ప్రిలరా, ఫేస్బుక్ వచ్చిన తర్వాత పక్కింటోడి ఫేస్ని చూడమే మానేశాం. ట్విట్టర్ వచ్చిన తర్వాత కుటుంబంతో కలిసి తీపి కబుర్లు చెప్పడమే మానేశాం. ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. కంప్యూటర్లో కన్నుగీటే పరిచయాలు, స్కైప్లో కైపెట్టించే సరదాలు, గూగుల్ సెర్చ్లో గూడు కట్టుకున్న చెడు ఆలోచనలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో మనం కట్టుకున్న సైబర్ మెట్టు మన పతనానికి కారణమవుతుంది. ఎందుకంటే ప్రిల్లరా, పొద్దున్నే 7 గంటలకి మొదలైన చాటింగ్ ఎన్నింటికి ముగుస్తుందో తెలీదు. ఆవేశంతో మొదలైన బెట్టింగ్లు ఎప్పుడు ఎండ్ అవుతాయో తెలియవు. క్లాస్రూమ్, బాత్రూమ్, ఆఫీస్, అర్ధరాత్రి, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, లైట్ల లీల, కామెంట్ల గోళా ఈరోజు యువతను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఎంతోమంది యువకులు బ్రెయిన్ ట్యూమర్కి గురవుతున్నారు, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. డాక్టర్లు, సైకాలజిస్టులు ఏం చేయలేని పరిస్థితి. ప్రిలరా, ఈ యువతను మనం బాగు చేయలేమా, మంచి చెప్పి వాళ్ళ మనసులు మార్చలేమా? ప్రిలరా, మత్తు పదార్థానికి, మానసిక ఒత్తిడికి గురవుతున్న నేటి యువత బాగుపడాలంటే ఏం చేయాలో తెలుసా? కీర్తనల గ్రంథము 119:9 కీర్తనల గ్రంథము 119:9 యవ్వనస్తులు దేని చెత్త తమ నడతా శుద్ధిపరచుకుందరు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా చేతనే కదా అన్నాడు.